విద్య వైద్యంలో మిమ్మల్ని ఏ విధంగా ఆదుకున్నారు ఇవాళ మీకు ఒకటి ఎమ్మెల్యే ఆనాడు అంజయ్ గారు ఉంటే ఈ రోజు ఆసన్న గారి జీవన్ రెడ్డి ఉన్నాడు వాళ్ళ వస్తాదు సాయంత్రం అయితే బ్రాండి విస్కిల్ తాగుతాడంట వీడేమో సాయంత్రం అయితే మనుషుల రక్తం మీద ఆగుతాడంట వీడిని ఈడీ అమీన్ అని కొంతమంది చెప్తున్నారు దక్షిణాఫ్రికాలో ఒక ఆయన ఉండే నియంత ఈడి అమీన్ ఆడేం లే మనుషులను పట్టుకొచ్చి కోసుకొని కాల్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినేటోడు సాయంత్రం అయితే రక్తం తాగేటోడు మనుషులది ఈడి ఆమీన్ ఇవాళ మీ ఆరుమూరుకు ఒక ఈడీ అమీన్ వచ్చిండు జీవన్ రెడ్డి ఇట్లాంటోని మీరు మోసుకుంటారా గుట్టలు ఆడే ఆ వస్తుంటో పెద్ద గుట్ట కనిపించింది గుట్ట బాగానే ఉందంటే జీవన్ రెడ్డి సార్ అన్నాడు ఆ పక్కలో గెస్ట్ హౌస్ కనిపించింది మనుషులు ఇదేందా బాగానే జోర్లు ఉందంటే అది జీవన్ రెడ్డి అన్నాడు ఇట్లా నడుచుకుంటూ వస్తుంటే గడ షాపింగ్ మాల్ కనిపించింది ఇదే వరద అంటే అది కూడా పేరు చూడు సార్ జీవన్ రెడ్డి మాల్ అని ఉంది అది కూడా ఆయనదే అన్నాడు ఇదేంద్ర నాయన అంటే ఇదే కదా సార్ ఎవరు లేఅట్ వేసినా గద్దలేక ఆడు ఆ తమ్ముడు ఇద్దరు వాళ్తారు చెరో రెండు వేల గజాలు ఇయ్యాలి వాళ్ళకి ఎవరు లేఅవుట్ చేసినా అని చెప్తున్నారు హైదరాబాద్లో భూములు ఆక్రమించుకుంటున్నాడు మంజిరాలో ఇసుక దోపిడీ చేస్తున్నాడు ఆరుమూరులో ప్లాట్లు గుంజుకుంటున్నాడు ఇవాళ దళారి సత్యంను చంపించిండు ఓ గౌడ్ల పోరాన్ని మర్డర్ కేసులు ఇరికించి పీడీ యాక్టివేట్ ఇచ్చి జైలుకు పంపించాడు ఓ పద్మశాలి సోదరిమని మనీ సర్పంచ్ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది తలారి సత్యం ఇక్కడ ఉన్న మా మైనారిటీలు లేకపోతే ఇక్కడ ఉన్నోళ్ళు చాలా మంది గల్ఫ్ బాధితులు ఉన్నారు గల్ఫ్ దేశం పోయి ఆ చేతిలో మోసపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కానీ మన జీవన్ రెడ్డి అతనికంటే గనుడు ఆచంట మల్లానని వీడు దుబాయ్ పోయి దుబాయ్ వాళ్ళకే టోపి పెట్టి పారిపోయి వీడు ఎంత మునిగాడో చూడండి దుబాయ్ చేకులనే నిండా ముంచి బ్యాంకులలో వందల కోట్లు తీసుకొని బ్యాంకులకు పంగనామాలు పెట్టి వచ్చి ఆర్మూర్లో ఏం ఎరగని పిలగన్ లాక అక్కడ ఆర్టీసీ స్థలం గుంజుకున్నాడు ఆర్టీసీకి కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాడు వాళ్ళ తాత ముత్తాతలు ఇచ్చిన జాగిర్ లాక ఆ ప్రజల జగాకు జీవన్ రెడ్డి మాలని పెట్టుకున్నాడు ఇదా ఇట్లాంటి వాడా ఇలా ఆర్మూరు ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఉండేది అందుకే మిత్రులారా ఆలోచన చేయండి రావు గారు రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యిండు నేను అడగదలుచుకున్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు వచ్చినాయా ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు వచ్చిండా రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తా అన్నాడు ఇచ్చిండా కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య అన్నాడు ఇచ్చిండా మీకు మైనారిటీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ అన్నాడు ఇచ్చిండా గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్ అన్నాడు ఇచ్చిండా ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాల నీళ్ళు అన్నాడు వచ్చినాయా ప్రతి నియోజకవర్గంలో వంద పడకల ఆసుపత్రి అన్నాడు వచ్చిందా ప్రతి మండలానికి ముప్పై పడకల ఆసుపత్రి అన్నాడు ఇచ్చిందా మరి ఏమీ చంద్రశేఖర్ రావు ఉంటే మనకు ఏమీ రావు ఆనాడు చెరుకు ఫ్యాక్టరీలు వంద రోజుల్లో తెరుస్తా అని కల్వకుంట్ల కవిత మాటిచ్చి వెయ్యి రోజులైనా తెరవకపోతే ఈ ప్రాంత రైతులు పౌరుషం ప్రదర్శించి వంద మీటర్ల గోతి తీసి పార్లమెంట్ ఎన్నికల్లో కవితను పాతిపెట్టారు అది బాగానే ఉంది కానీ మీరు ఎవరిని గెలిపించిండ్రా గుండు కరెక్ట్ చెప్పండి నాకున్నది గుండు నేను రాసింది బాండు అంటాడు ఆయన పసుపు బోర్డు తెస్తా అని బాండు రాసిచ్చిండు ఐదు రోజుల్లో అన్నాడు ఐదేళ్ళు అయిపోతుంది మరి బోర్డు వచ్చిందా మరి ఈసారి ఏం చేస్తారు కవితకు పట్టిన గతే ధర్మపురి అరవింద్కు పట్టించాల్సిన అవసరం ఉందా లేదా మీరు ఆలోచన చేయండి అందుకే ఎన్నికల్లో డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను మోసం చేసినాడు దళితులకు మోసం ఇంటికో ఉద్యోగం ఇస్తాను మోసం లక్ష రూపాయల రైతు రుణమాఫీ మోసం ఉచిత నిర్బంధ మోసం పన్నెండు శాతం మైనార్టీలకు రిజర్వేషన్ ఇస్తాను మోసం చేసినోడు గిరిజనులకు పన్నెండు శాతం ఇస్తా అని మోసం చేసిన చంద్రశేఖర్ రావును చీల్చి చింత కట్టాల్సిన రోజులు వచ్చినాయి